తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో కూడా దూకుడు పెంచింది. ఏపీలో ప్రతిపక్ష టీడీపీని నిర్వుణ చీల్చే ప్రయత్నాలు చేస్తున్న కమలం పెద్దలు తెలంగాణలోనూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్ పైచేయి సాధించేందుకు మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సానుకూల ఫలితాలను నిలబెట్టుకునేందుకు బీజేపీ తన కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు పార్టీల నుండి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇన్ని రోజులు ఆపరేషన్ ఆకర్ష్తో ఇతర పార్టీల్లో ఉన్న వారందరినీ చేర్పించుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపైనే బీజేపీ అగ్రనాయకత్వం గురిపెట్టింది. త్వరలోనే ముఖ్య నేతలంతా టీఆర్ఎస్కు షాక్ ఇవ్వనున్నారనే సంకేతాలు పంపుతూ గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. మొన్నటి వరకు సంప్రదాయ పద్ధతిలో పార్టీ ఎదుగుదల కోసం ప్రయత్నించిన బీజేపీ పెద్దలు అవేవీ వర్కౌట్ కాకపోవడంతో రూటు మార్చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి మంచి ఊపునిచ్చాయి. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. అదే పనిగా ఆయా పార్టీలోని నేతలకు గాలం వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై బీజేపీ అగ్రనేతలు మురళీధర్రావు, రామ్ మాధవ్లు దృష్టి పెట్టారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరడం ఖరారైంది. ఈ నెల 28న రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరే అవకాశముంది. మరోవైపున మరికొందరు నేతలు కూడా ఆయన బాటలోనే వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లోని టీఆర్ఎస్ కీలక నేతలతో కూడా బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లారని అంటున్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ఈ నెల చివరి వారంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. 20 లక్షల సభ్యత్వాల నమోదుతో పాటు గ్రామాల వారీగా కమిటీలు వేసేందుకు సమాయత్తమవుతోంది. మొత్తానికి గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకుని ప్రజాకర్షణ విధానాలతో ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏకంగా 4 ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవడంతో కమలనాథుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ఆరాటపడుతోంది. మరి నేతల చేరికలను ప్రోత్సహిస్తూ చాప కింద నీరులా పాకుతున్న కమలం పార్టీపై గులాబీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.